జునా అందరికీ నమస్కారం టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ అలాగే అక్కినేని ఫ్యాన్స్ అందరికీ మరీ మరీ నమస్కారం ముందుగా నేను ఐ టు కంగ్రాచులేట్ వంశీ అండ్ రాజు సుందరం హై ఫ్రెండ్ రాజు సుందరం అండ్ గౌతమ్ అండ్ నవీన్ ఫర్ అండ్ గెటింగ్ ద నేషనల్ అవార్డ్స్ ఫర్ తెలుగు యూ మేక్ అస్ ప్రౌడ్ గాడ్ బ్లెస్ యూ యా అండ్ నాకు వంశీతో బాగా గుర్తు ఊపిరిలో నువ్వు అన్నట్టు ఝాన్సీ కుర్చీల్లో చక్రాల బండిలో కూర్చోబెట్టి సినిమా అంతా తీశాడు కష్టం కాదు గన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ వంశీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ యా అండ్ కమింగ్ బ్యాక్ టు వైల్డ్ డాగ్ నాకు ఫస్ట్ సాల్మన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నాకు ఇది నచ్చడానికి రీజన్ ఏసీపీ విజయవర్మ హిస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఏసీపీ విజయవర్మ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ గుడ్ హస్బెండ్ గుడ్ ఫాదర్ గుడ్ టీమ్ లీడర్ ఈజ్ అ లీడర్ అండ్ అతను అనుకున్న దానికి ఏవైనా చేస్తాడు అతను ప్రేమించిన దానికి ఏమైనా చేస్తాడు అది అతను ప్రేమించింది భారతదేశాన్ని ఇండియాని సో ఈ భారతదేశం కోసం ఇండియా కోసం దేనికైనా రెడీ అండ్ మనం అందరం అనుకుంటాం మగాడంటే ఇలా ఉండాలి వి లైక్ టు బీ లైక్ హిమ్ ఈజ్ ఫియర్లెస్ అండ్ ఎస్ కనపడిన వాడిని అయితే షూట్ కూడా చేస్తాడు అది తప్ప ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ డజంట్ మ్యాటర్ దానికి ఒక ఒక రీజన్ ఉంది ఒక దేస్ అ ఫైనల్ డెస్టినేషన్ ఫర్ దాట్ అండ్ వై ఐ లైక్

దేని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అని ఒక గొప్ప నమ్మకం అండ్ సమ్వేర్ ఏసీపీ వర్మ ఐ మీన్ ఏసీపీ వర్మ ఇస్ అది ఒక ఎన్ఐఏ ఆఫీసర్ దట్స్ డిఫరెంట్ బట్ నేను ఊరికే కంపేర్ చేసుకుంటే రియల్ లైఫ్లో కూడా నాకున్న సినిమాల్లో అలా ఉండాలి నేను తీసే సినిమాలు అలా ఉండాలి అందుకనే నా లైఫ్ అంతా నేను నా సినిమా లైఫ్ అంతా ఐ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ ఎక్స్పెరిమెంటింగ్ కాదు నిరంజనం అన్నట్టు కమర్షియల్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ కొత్త సినిమాలు కొత్త దర్శకులు కొత్త బ్లడ్ వా ఆ బ్లడ్ ఆ కొత్త ఎనర్జీ కొత్త ఎనర్జీ ఈజ్ దిస్ ఫర్ మీ ఇన్ ఇన్ మై ఫిల్మ్ దిస్ ఎనర్జీ అది ఇన్ఫెక్షస్ ఎనర్జీ నాకు వస్తుంది నేను యంగ్గా ఫిట్గా ఉన్నాను అంటే ఇటువంటి వాళ్ళతో పనిచేస్తున్నాను కాబట్టి కొత్త ఐడియాలు నాకు చేసిన పనే చేయడం ఇష్టం లేదు నన్ను అదే సినిమాలో అదే క్యారెక్టర్లో అదే పద్ధతిలో మళ్ళీ మళ్ళీ చూసుకోవడం నాకు బోరు కొడుతుంది ఫస్ట్ నాకు బోరు కొట్టిన విషయం నేను ఏది చెయ్యను సో నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దట్స్ వాట్ దట్ ఈ సాల్మన్ చెప్పిన క్యారెక్టర్ మీద నేను ఇంత ఇంప్రెస్ అయ్యాను ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశాను నేను చేసిన సినిమాల్లో ఇప్పటివరకు చేసిన సినిమాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్ రియలీ ఐ మీన్ నువ్వు రాసిన డైలాగ్స్ కానీ దాంట్లో క్యారెక్టరు క్యారెక్టరైజేషన్ కానీ ఈజ్ ఈజ్ రియలీ ఐ కీప్ ఇట్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ సోల్మన్ అండ్ దీంట్లో వైల్డ్ డాగ్ నేను కాదు వైల్డ్ డాగ్ ఈజ్ నిరంజన్ రెడ్డి కరెక్ట్గా చెప్పాలంటే ఆయన చేసే సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి ఒక క్షణం అట్ దట్ టైం అండ్ దాని తర్వాత గా గాజీ అసలు సంబరీస్ గురించి సబ్మరీన్ వార్ఫేర్ అని చెప్పి ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేయడం అసలు ఆ బ్రెయిన్లోకి ఎలా వచ్చిందో మరి లాయర్ సాబ్ అండ్ అంతేకాకుండా వకీల్ సాబ్ అనాలా అంతేకాకుండా వాట్ ఊపిరి నాతో ఆయన ఊపిరి సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు అఫ్ కోర్స్ పీవీపీ గారు కూడా ఉన్నారు ఊపిరి పీవీపీ అండ్ వంశీ అండ్ నిరంజన్ వచ్చి మీట్ అయ్యారు దట్ సబ్జెక్ట్ ఆల్సో ఐ లవ్డ్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద అదర్ సబ్జెక్ట్స్ గగనం మై ఐ వట్ మై ఓన్ ఫిల్మ్ గగనం అప్పుడు గగనం చేసాము కలిసి అండ్ నా వెన్ ఈ కేమ్ టు నిరంజన్ ఈ సినిమా నాకు తీసుకొచ్చాడు కాబట్టి ఈ కథను తీసుకొచ్చాడు కాబట్టి కాన్ఫిడెన్స్తో చేశాను వేరే ప్రొడ్యూసర్ ఎవరినో ఉంటే చేసేవాడిని కాదు బికాస్ యూ హ్యావ్ టు బిలీవ్ నాట్ జస్ట్ ఇన్ ద డైరెక్టర్ బట్ ఆ కథలో బిలీవ్ చేయాలి అత్ నిరంజన్ రెడ్డి బిలీవ్డ్ ఇందర్ ఈ కథలో అండ్ సోల్మన్ గురించి చెప్పాల్సింది లేదు ఊపిరి ఊపిరితో వర్క్ చేశాము అప్పుడు నేను కలిశాను సాల్మన్ కూడా అప్పుడు ఇంతకుముందు కూడా కలిశాను అండ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ఈస్ హెడ్ అండ్ ఆయన స్ట్రెంగ్త్స్ ఉన్నాయి ఆయన కావ ఏమన్నా లేదు నాకు దీని గురించి సరిగ్గా తెలియదు అంటే రైట్ టెక్నీషియన్స్ని చుట్టూ పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ కౌశిక్ గారు వచ్చారు అండ్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్ ఆయన ఫిలిమోగ్రఫీ చూస్తే మనం అందరం ఇక్కడ పనికిరాము ఆయన చేసిన సినిమాలు కానీ హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ శాండిల్వుడ్ కాలీవుడ్ ఎవ్రీథింగ్ హిస్ టచ్డ్ అండ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ జస్ట్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఆయన వచ్చి చేయడము అండ్ అలాగే మాకు క్షనీల్ డియో ఆర్ కెమెరామెన్ ఆయన ఇంకో చిన్న వైల్డ్ డాగ్ ఈ సినిమాలో ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏ గుట్టలైనా ఎక్కడికైనా ఎక్కేసి ఆ కెమెరా పట్టుకుని ఆ గింబెల్ పట్టుకుని వెళ్ళిపోయి సినిమా తీశాడు థ్యాంక్ యూ షనిల్ ఐ నో ఆర్ నాట్ హియర్ ఊళ్ళో లేవు ఐ థింక్ యూ వెంట్ బ్యాక్ టు ఫీజీ ఫీజీ ఐలాండ్ సో థ్యాంక్ యూ షనిల్ సో ఇట్ వాజ్ సచ్ అ బ్లెస్సింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కోవిడ్లో ఒక మూడు నెలలు లాక్డౌన్ చేసేసి ఇంట్లో ఇరికి పెట్టేసి అందరినీ దాని తర్వాత నిరంజన్ షూటింగ్కి వెళ్దాము మనాలి అంటే ఒక్కొక్కళ్ళ మొహాలు చూడాలి మమ్మల్ని మా అందరిది అండ్ అండ్ మనాలిలో దిగినగానే యాక్చువల్లీ నేను చాపర్లో వెళ్ళాను మనాలిలో దిగడానికి ఫ్లైట్ లేక ఆ టైంలో అది దిగినగానే ఆ మాస్క్ తీసి బయట పడేస్తే అది ఆ ఉన్న ఆనందం అసలు ఆ దట్ హ్యాపీనెస్ వాట్ ఐ ఫెల్ట్ ద లిబరేషన్ ఐ ఫెల్ట్ వాజ్ ఫెంటాస్టిక్ అండ్ కంట్లో నీళ్ళు వచ్చేసి అవి చోక్ అయిపోయాను అప్పుడు అర్థమైంది మనకి వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్ సో వాల్యుబుల్ ఈ వర్క్ని వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ డోంట్ టేక్ ఇట్ ఈజీ వర్క్ వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్ అది నువ్వు నువ్వు చేసే వర్క్ని ప్రేమిస్తే ఎంత బాగా వస్తాయి సినిమాలు ఎంత బాగుంటుందని మళ్ళీ ఇంకొకసారి తెలిసింది అండ్ వన్ మోర్ సత్యం చాలామంది అడుగుతారు కోవిడ్లో మీరు ఏం నేర్చుకున్నారు దట్ వీఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ వెరీ డిస్పెన్సబుల్ ఒక చిన్న కనపడిన ఒక జర్మ్ ఒక వైరస్ పూర్తి ప్రపంచాన్ని ఆపేసి ఒక బ్రేక్ వేయించింది సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్స్ జస్ట్ లవ్ యువర్ వర్క్ అండ్ డూ ఇట్ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్